హే రుక్మిణి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నాను, పచ్చి నిజం మాట్లాడుతున్నాను. రాధా, నువ్వు దగ్గరివ్వటం కోసం, నన్ను అడ్డు తప్పించుకోవటం కోసం నువ్వు కుట్ర చేసి, ఆ కుట్ర రాధ అమలు చేసేలా చేశావు. డూప్లికేట్ పోలీసులతో నన్ను బెదిరిస్తున్నట్టుగా నన్ను నమ్మించి, నేను ఆ ఇన్స్పెక్టర్ ముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేలా చేసి నన్ను ఇరికించి లాకప్లో వేయించావు. నేను బయటికి రావాలంటే రాధ ప్రాణాలకి ఎటువంటి హాని కలిగినా నేనే కారణమవుతానని డాక్యుమెంట్స్ రెడీ చేయించి నా చేత సంతకం చేయించాం. రుక్మిణి, అర్థం లేకుండా మాట్లాడకు. అదంతా నేను చేయలేదు, రాధే చేసింది. రాధే చేసింది? రాధ యాక్టింగ్ మాత్రమే చేసింది, నువ్వు డైరెక్ట్ చేశావు. నేను చెప్పకపోతే రాధ మాత్రం చేయలేదంటావా? రాధకి ఉన్న తెలివితేటలకి తోడు నీ తెలివితేటలు కూడా యాడ్ అయ్యాయి అంటున్నాను. మీరిద్దరూ ఫోన్లో మాట్లాడుకోవటం నేను విన్నాను. డూప్లికేట్ పోలీసులతో రాధ నాటకమాడబోతుంది అని నన్ను నమ్మించటం కోసం నువ్వు చాలా అద్భుతంగా నటించావు కదా. అవునండి. ఓహో, అదా నీ ప్లాను? డూప్లికేట్ పోలీసుల్ని పంపించి మీ అక్కని అరెస్ట్ చేయించి గట్టిగా వార్నింగ్ ఇప్పించి నువ్వు మీ అక్కని భయపెడతానంటున్నావా? నేనలా పేపర్ మీద రాసి సంతకం పెడితేని తప్ప తను కేస్ విత్డ్రా చేసుకోను అని రాధ అనటానికి ముందు నువ్వు రాధని పక్కకి తీసుకెళ్లి మాట్లాడావు. రాధా, ఒకసారి ఎలా వస్తావా? ప్లీజ్ రాధా. ఎక్స్క్యూజ్ మీ, ఓకే లాయర్ గారు, నేను కేస్ విత్డ్రా చేసుకుంటాను. కాకపోతే ఒక కండిషన్. అంటే అది నీ ప్లాన్ అనే కదా అర్థం. శ్యామ్, ఎంత నమ్మించావు నన్ను, నా ప్రాణాలు కాపాడినట్టు యాక్ట్ చేశావు, నన్ను నిజంగా ప్రేమిస్తున్నట్టు నా మీద ఎంత ప్రేమ ఒలకబోసావు. నువ్వు మారిపోయినట్టు, నన్ను ప్రేమిస్తున్నట్టు నమ్మించి నా వెనకే గోతులు తీస్తావా? రాధతో చేతులు కలిపి నన్ను ఇంతలా మోసం చేస్తావా? చెప్పు.